ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చారిత్రక సంపదను కాపాడాలని గొప్ప కృషి చేసిన గొప్ప నాయకుడు పరిటాల రవీంద్ర అని ఆ దిశగా ఇప్పుడు ముందుకెళ్తున్నామని తెలిపారు. గగన్ మహల్తో పాటు కోటగోడ, ఊరివాకిలి ఆంజనేయ స్వామి గాలిగోపురం, తిమ్మరసు బందికాన, సమాధి ఇలా పలు చారిత్రక కట్టడాలు ఆనాటి గొప్పదనాన్ని చాటుతున్నాయన్నారు. రాయల పాలనలో రతనాల రాసులున్నట్లు చరిత్ర చెబుతోందన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన చంద్రబాబును ఆమె శ్రీకృష్ణదేవరాయలతో పోల్చారు. కియా మోటార్స్ సంస్థను పెనుగొండలో ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పీకే పార్థసారథి, మేయర్ స్వరూప, ఎమ్మెల్సీ తిప్పేస్వామి, జెడ్పీ చైర్మన్ పోల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీమతి మొదమంత్రి స్వరూప గారిని, శ్రీ నిమ్మల కృష్ణప్ప గారు, ఆలయాల్లో ఉండేటువంటి శిల్పకళనంతా కూడా పట్టు వస్త్రాల మీద నేసినటువంటి ఘనత ధర్మవరం శ్రీమతి పరిటాల సునీతమ్మ గారు. ఈ ఆశీస్సులు విజయనగర సామ్రాజ్య లక్ష్మికి ఉషస్సులు. నమస్కారాలు. ఈరోజు పెనుగొండలో నిన్న, ఈరోజు రెండు రోజులు శ్రీకృష్ణ దేవరాయల ఉత్సవాలు కూడా చాలా ఘనంగా ప్రభుత్వం తరఫున ఇక్కడ జరుపుతున్నాం. ఈ రెండు రోజులు కూడా భారీ ఎత్తున ప్రజలు కానీ స్టూడెంట్స్ అందరూ కూడా తరలొచ్చి ఈ ఉత్సవాల్లో కూడా పాల్గొని దానికి ప్రత్యేకంగా ప్రజలందరికీ ప్రభుత్వం తరఫున నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. లాస్ట్ టైం గౌరవ సీఎం గారు పెనుగొండ వచ్చినప్పుడు, పైన కొండ మీద కూడా వచ్చినప్పుడు కూడా పెనుగొండ కోటలో అక్కడ ఎంత కూడా అభివృద్ధి కూడా చేస్తాం. అప్పట్లో కూడా చాలా రకరకాలుగా టెంపుల్స్ కూడా అక్కడ ఉన్నాయి. కొంతమంది అది తొవ్వారు కాబట్టి అవన్నీ కూడా ఇదైపోయి ఉంటే అవన్నీ కూడా మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి టెంపుల్స్ కానీ తార్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా వేస్తానని సీఎం గారు కూడా మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఇప్పటి వరకు తార్ రోడ్స్ కూడా అయిపోతున్నాయి. ఇంకా ఈ పెనుగొండ కూడా డెవలప్ కూడా బాగా చేశారు. ఒక పెద్ద ఆర్చ్ కూడా కట్టి ఇక్కడంతా చాలా వరకు పెనుగొండకి ఒక డెవలప్ కూడా చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయల్ని ఇక్కడ చెరువులతో చాలా వరకు చెరువులన్నీ కూడా నీళ్లు తీసుకురావాలన్న ఆలోచనతో ఆ రోజు ఆ స్వామి ఆయన గుర్తించితే, ఇప్పుడు ఈ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కానీ చాలా వరకు కూడా చెరువులు తవ్వి, పట్టకుంటలు కూడా తవ్వి నీళ్ళు అందించిన గొప్ప శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇప్పుడు మనం మన కల్లారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. ఇక్కడ ఈ జిల్లాలో నియోజకవర్గంలో కియా పరిశ్రమ తీసుకురావాలన్న ఆలోచనతోనే గొల్లపల్లి కూడా పూర్తి చేసి దాదాపు ఒక మూడు నెలలు టైం చెప్పి, మూడు నెలల లోపే అక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ కూడా పూర్తి చేసి నీళ్ళు తీసుకొచ్చిన తర్వాతే ఇక్కడ కియా అనేది కూడా మనకి పరిశ్రమ కూడా ముందు పెట్టుకున్నాం. ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయనంత గౌరవ సీఎం గారు అనంతపురం జిల్లాను దృష్టిలో పెట్టుకొని కియా లాంటివి కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి, ఈ జిల్లా అభివృద్ధి జరగాలనే ఆలోచనతో చంద్రన్న ఒక పక్కేమో పరిశ్రమ కూడా తీసుకొచ్చారు. ఇంకొక సైడ్ ఏమో రైతాంగం ఆదుకోవడానికి చెరువులన్నిటికీ కూడా నీళ్ళు అందించి ఈరోజు రైతులందరినీ ఆదుకునే అన్న మన చంద్రన్నను కూడా నేను కూడా తెలియజేసుకుంటూ, ఇలాంటి శ్రీకృష్ణ దేవరాయల ఉత్సవాలు నెక్స్ట్ వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా భారీ ఎత్తున ఇక్కడ ఉత్సవాలు కూడా మేము జరుపుతామని ప్రత్యేకంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు.